సన్యాసం లో కలిసిపోదాం అనుకుంటున్నానబ్బా, నాకైతే అస్సలు నచ్చట్లేదు ఈ లైఫ్ అంతే. ఓ అమ్మని కాబట్టి చెప్తున్నాను, అర్థం చేసుకోకన్నా. బంగారు ఏమైందిరా ఇలా వచ్చావు? అరే ఏమైంది, ఎందుకంత కోపం? అసలు ఏం జరిగింది చెప్పు నానా, చెప్పు ఏమైంది. ఏనానా ఏమైందా, ఏమైందని నెమ్మదిగా అడుగుతున్నావా? అసలు ఈ మిడిల్ క్లాస్ బతుకు బతకడం కంటే ఏదన్నా సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్ళిపోవడం చాలా మంచిది, తెలుసా నీకు? ఏమైందట, ఏమైంది, ఏం చెప్పమంటావు? ఈరోజు నేను కిటిపాటికి వెళ్ళానా, అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ ఎన్నెన్ని కొనుక్కున్నారో తెలుసా? ఒక ఆమె రబ్బర్ నెక్లెస్ చేయించుకుంది, ఇంకొక ఆమెకి వాళ్ళ ఫాదర్ డైమండ్ బ్యాంగిల్స్ కొనిచ్చారు, మరి నాకు చిన్న చైన్ కొనిచ్చారు. నాకు ఎంత తల కొట్టేసినట్టుందో తెలుసా? అసలు వాళ్ళందరూ పెద్ద పెద్ద నగలు చేయించుకొని ఎంత రిచ్గా ఉంటే నేనేమో ఇలా ఇంత సింపుల్గా ఇలా చిన్న చిన్న నగలతో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అసలు ఇదే కాదు, ప్రతిదీ వాళ్ళ ఇల్లు చూసినా వాళ్ళ వాళ్ళ మెయింటెనెన్స్ చూసినా ఎంత బాగుందో తెలుసా? నేను ఎందుకు ఇలా ఉన్నాను అసలు, నాకు నచ్చలేదు. అయిందా, ఇప్పుడు నువ్వు ఒకటి కాదు నాన్న, మూడు తప్పులు చేస్తున్నావు. ఏంటో తెలుసా? ఫస్ట్ది అయితే ఒకళ్ళతో నువ్వు కంపేర్ చేసుకోకూడదు, ఎప్పుడూ ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. అర్థమవుతుందా? ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకి ఎప్పటికీ సుఖం ఉండదు. కంపేర్ చేసుకో ఎవరితో, నీకంటే తక్కువగా ఉన్న వాళ్ళతో. ఇప్పుడు ఈరోజు నువ్వు చక్కగా బైక్ మీద వచ్చావు, కానీ ఇంకో అమ్మాయి ఉంటుంది సైకిల్తో వచ్చే అమ్మాయి. ఆ అమ్మాయికి ఆహా ఈ అమ్మాయి బైక్లో వెళ్తుంది, నాకు బైక్ ఉంటే బాగుండు అనిపించి ఉండేది కదా. కానీ నీకు బైక్ ఉంది, సైకిల్లో వెళ్ళే అమ్మాయికి నువ్వే గొప్ప. అలాగే ఒక అబ్బాయి ఇంకెవరో నడుచుకుంటూ వెళ్తున్నారనుకో, సైకిల్లో వెళ్ళే అమ్మాయే గొప్పగా ఉంటుంది, సైకిల్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సో మనకంటే తక్కువ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే మనం హ్యాపీగా ఉంటాం, కానీ ఎక్కువగా ఉండే వాళ్ళతో కాదు నానా. నువ్వు ఎప్పుడన్నా సరే పోల్చుకోవాలి అనుకుంటే హార్డ్ వర్క్ చేసి ఎక్కువ బాగా మొత్తం మంచి పొజిషన్లోకి వెళ్తారే, అలాంటి వాళ్ళతో పోల్చుకున్నానా? అప్పుడు నీ పొజిషన్ని నువ్వే పెంచుకోవచ్చు, నీ ఫైనాన్షియల్ స్టేటస్ని నువ్వే పెంచుకోవచ్చు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు, ఏమంటావు కదా. అంతేకాని అలా పోల్చుకోకూడదు, ఎప్పుడూ అలా చేయొద్దు, ఓకేనా? ఇంకా ఏదన్నా డొనేషన్ ఇవ్వాలి అనుకున్నారనుకో, ఎంత చక్కగా టక టక పర్స్ నుంచి తీసి ఎంత మనీ అయినా ఇచ్చేస్తున్నారు. అలాగే ఏం కొనుక్కోవాలన్నా ఎంత మంచిగా కొనుక్కుంటున్నారో తెలుసా? నేను ఉన్నాను, ఏం కొనాలన్నా ఆలోచించాలి. ఒక 1000 రూపాయలు తీసి దర్జాగా ఖర్చు పెట్టగలనా? లేదు, ఏమీ లేదు. అసలు ఏమన్నా ఇప్పుడు గోల్డ్ షాప్కి నా ఫ్రెండ్తో వెళ్తే ఒకటి కొనడానికి వెళ్ళి దానికి నచ్చిందని ఇంకోటి కూడా తీసుకుంది, మరి నేను అది ఒకటి కొనడమే వెతుక్కుని వెతుక్కుని చాలా చాలా దాచుకొని దాచుకొని కొనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు డొనేషన్ అంటే ఏంటి నానా? మనకి ఉన్నంతలో ఎవరికన్నా మనం ఇవ్వడం, అంతేగాని ఎదుటి వాళ్ళ మెప్పు కోసం చేసేది కాదు కదా, 10 మందిలో గొప్పగా చెప్పుకోవడం కోసం చేసేది కాదు కదా. నీకు ఎంత ఉందో, నీకు ఉన్నంతలో నీ వాళ్ళకి ఎవరికన్నా నీడీ పీపుల్కి నీకున్నంతలో నువ్వు పెట్టు, కాదనలేదు. అంతేగాని ఎవరితోనో చూసుకుని వాళ్ళు 10,000 ఇచ్చారు, వీళ్ళు 20,000 ఇచ్చారు, నేను ఇవ్వలేకపోయాను అంటే అదేమన్నా పద్ధత చెప్పమ్మా. మనకి తోచినంతలో మనం కూడా చేస్తున్నాం కదా, బర్త్డేస్కి మనకు వీలైనంత వరకు డొనేట్ చేస్తున్నాం, లేదంటే ఆర్ఫనైజెస్కి వెళ్తున్నాం, మనకున్నంతలో మనం ఏదో ఇస్తున్నాం. అంతే, తర్వాత ఎవరో 10,000 ఇచ్చారు నేను కూడా 10,000 ఇవ్వాలి అని అంటే అది కరెక్ట్ కాదు నాన్న. ఎవరికి ఉన్నంతలో వాళ్ళు ఇస్తారు, మనకి ఉన్నంతలో మనం ఇస్తాం. ఆకలిగా ఉన్న ఒక్క మనిషికి పట్టడన్నో నీ మనస్సు పూర్తిగా పెట్టి అతను సంతృప్తిగా దీవిస్తే నీకు చాలదా నాన్న? అంతేకాని గొప్పలకి పోయి ఎదుటి వాళ్ళ మెప్పు కోసం మనం ఏమైనా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు. నువ్వు ఇది కొనుక్కున్నావు ఈ వస్తువు, అది నీకు అవసరం లేకపోయినా ఎదుటి వాళ్ళ దగ్గర నీ స్టేటస్ చూపించడానికి ఈరోజు అవసరం లేకపోయినా కొనేసి ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం, ఇలా చారిటీస్ కోసం లేకపోయినా కూడా దాన్ని కొంచెం ఇబ్బంది పడిపోయి అందరి దగ్గర గొప్ప కోసం ఏదో చేయడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? సో మనకి ఉన్నంతలో మనం ఉండాలి, ఓకే? ఇక మీ అల్లుడు గారు ఉన్నారే, ఏ రోజు ఏ మాత్రం మనీ అడిగినా ఇవ్వరు మమ్మీ, అస్సలు ఇవ్వట్లేదు.
జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. ఫ్యూచర్ లో అవసరాలకి ఉండాలి, ఈ అమౌంట్ దాచిపెట్టుకోవాలి అని చెప్తారు. ఇంట్లో అమౌంట్ ఉండి కూడా నా సరదాలకి అస్సలు ఇవ్వట్లేదు. ఎవరైనా ఫ్రెండ్స్ కి పార్టీ ఇద్దామన్నా, ఫ్రెండ్స్ తో పాటు లాంగ్ డ్రైవ్ వెళ్దామన్నా, ఎక్కడికన్నా వెళ్దామన్నా, టూర్ వెళ్దామన్నా, ఇలాంటి సరదాలన్నీ కొన్ని కొన్నింటికే ఇస్తున్నారు. కొన్ని కొన్ని నేను వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ మొన్న ఊటీ వెళ్ళారు, కానీ నేను వెళ్ళనే లేదు. నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? ఏమన్నా అంటే మన ఫ్యూచర్ లో అవసరాలకి ఎవరిస్తారు ఎవరిస్తారు అంటున్నారు. ఇలాంటి గొర్రెతో ఒక బతుకు బతకడం అవసరమా మమ్మీ? అందుకే నేను ఇంకా సన్యాసంలో కలిసిపోదాం అనుకుంటున్నానబ్బా. నాకైతే అస్సలు నచ్చట్లేదు ఈ లైఫ్ అంతే. అల్లుడు గారు డబ్బులు ఇవ్వట్లేదు, ఉంచుకొని కూడా ఇవ్వట్లేదు. నా ఫ్రెండ్స్ తో నేను బయట తిరగడానికి వెళ్ళాలి, టూర్లకు వెళ్ళాలి. వాళ్ళందరూ అటు వెళ్ళారు ఇటు వెళ్ళారు, ఈయన మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లరు, మేము కూడా వెళ్ళాం. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారే వెళ్తాం, మా ఫ్రెండ్స్ వాళ్ళు 3-4 సార్లు వెళ్తున్నారు అంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? నానా నిన్నేమన్నా పూర్తిగా నిర్బంధించారా చెప్పు. లేదు కదా, మా తాతగారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారంట, మా అమ్మ నాతో ఎప్పుడు అనేది ఏంటి అంటే, రూపాయి నువ్వు సంపాదించిన రోజు ఒక పావలా పక్కన పెట్టి 3 పావలాలు ఖర్చు పెట్టుకో. ఈ పావల రేపు పొద్దున్న నీ ఇంటి అవసరాలకి నీకు మనీ లేని టైంలోనే ఉపయోగపడుతుంది. అంతేకాని రూపాయి తెస్తే రూపాయి కూడా ఖర్చు పెట్టేసుకుంటే ఫ్యూచర్లో మనకి అవసరం వస్తే ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. అదే కనుక నీలాగా ఏమన్నా ఇలా గొప్పలకి పోయి ఇలా చేసి అమౌంట్ ఇంకా ఖర్చు పెట్టాలి అంటే రూపాయి దగ్గర రూపాయి పావలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అంటే ఇంకో పావలా అప్పు చేయాల్సి వస్తుంది. ఆ రోజు అప్పు చేసి 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 అప్పులు పెరిగి పెరిగి ఈ రోజు నిన్ను గొప్పగా పొగిడిన వాళ్ళు, ఆహా ఓహో అన్నవాళ్ళు, రేపు పొద్దున నువ్వు అప్పులు పాలైతే ఎవ్వరు రారు నానా. ఆ రోజు దీన్ని ఎవరన్నా చేయమన్నారా? ఓ లేకపోతే గొప్పలకు పోయి చేసింది అని చెప్తారు. అర్థమైందా? అమ్మని కాబట్టి నీ తప్పు నువ్వు తెలుసుకుంటావని నీకు చెప్తున్నా నానా. బయట వాళ్ళు ఎవ్వరు కూడా నీ తప్పును నీకు ఎత్తి చూపించరు, నీ ఎదురుగుండా పొగుడుతూనే ఉంటారు. తప్ప వాళ్ళకి ఏం అవసరం నానా మనం ఎలా ఉంటే? సో అమ్మని కాబట్టి చెప్తున్నాను, అర్థం చేసుకోకన్నా. ఓకేనా? ఏ రోజు కూడా డబ్బులను దాచుకోవడం ఇంపార్టెంట్. అల్లుడు గారు నిన్నేమి పూర్తిగా ఎక్కడికి పంపకుండా వదిలేయట్లేదుగా. మన లెవెల్లో మనం వెళ్తున్నాముగా, నీ ఫ్రెండ్స్తో కూడా కొన్ని కొన్నింటికి వెళ్ళగలుగుతున్నావుగా, మొత్తంగా మానేయలేదుగా. అలాంటప్పుడు ఎలానన్నా నిందిస్తావు? ఈ ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఉన్నాయి, ఎప్పుడు ఎవరికి ఏ హెల్త్ ప్రాబ్లం వస్తుందో తెలియదు. లేదంటే కొన్నాళ్ల పాటు ఆఫీసులన్నీ ఆగిపోవచ్చు, జీతాలు లేకపోవచ్చు. అలాంటి టైంలో అల్లుడు గారు పొదుపు చేసిన అమౌంట్ మీకే కదనన్నా ఉపయోగపడేది. ఈరోజు లగ్జరీస్కి ఖర్చు పెట్టేసి రేపు పొద్దున రూపాయి కూడా వెతుక్కునే పరిస్థితి తెచ్చుకోవడం అవసరమా నానా? ఒక్కసారి ఆలోచించు. నేనేమి నీకు శత్రువుని కాదు నానా, అమ్మనిరా. కాబట్టే నువ్వు బాగుపడాలని చెప్తున్నాను. అల్లుడు గారికి సపోర్ట్ చేయడం కాదు, నిన్ను వేలెత్తి చూపించడము కాదు. నీకు తెలియదు కాబట్టి నా అనుభవంతో నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను నానా. ఎప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకో. 1, ఎవరితో కంపేర్ చేసుకోకు. 2, ఎవరి మెప్పు పొందడం కోసం నువ్వు ప్రయత్నించుకో. 3, నువ్వు సంపాదించిన రూపాయిలో ఒక పావల అయినా దాచుకోవడం నేర్చుకో. అది నీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే నువ్వు కంపేర్ చేసుకోవాలి అనుకుంటే కష్టంతో పైకొచ్చే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఆ కష్టపడి నువ్వు కూడా మంచిగా ఒక పొజిషన్లోకి వెళ్ళి మాకు మీ ఆయనకి అందరికీ మంచి పేరు తీసుకురా. అలాగే ఒక మంచి ఫైనాన్షియల్ పొజిషన్లోకి నువ్వు వెళ్ళి నీకు కావాల్సిన కోరికలన్నీ కూడా తీరుతాయి. అలాగే మంచి లైఫ్ కూడా వస్తుంది, మంచి గౌరవం కూడా ఉంటుంది. అమ్మ ఇంత చెప్పిందేంటి అని చెప్పి బోర్ కొడుతుందా నానా? కానీ నేను చెప్పింది నీ మంచి కోసమే కదా, సో ఒక్కసారి ఆలోచించు నానా. థ్యాంక్ యూ సో సో మచ్ అమ్మా, నువ్వు నన్ను చాలా 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 బాగా గైడ్ చేసావు. నేను వచ్చేటప్పుడు చాలా అసంతృప్తిగా వచ్చాను, చాలా డల్గా వచ్చాను, ఏంటి ఇలా అని అనుకొని వచ్చాను. కానీ నీ దగ్గరకు వచ్చాక నా మూడ్ మొత్తం మార్చేసావు మమ్మీ. ఐ లవ్ యూ సో సో మచ్. నీలాంటి అమ్మ ప్రతి ఒక్కరికి ఉండాలి. నువ్వు చెప్పిన ప్రతి విషయాన్ని నేను గుర్తుపెట్టుకుంటానమ్మా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. అలాగే ఇక నుంచి నేను ఎవరితో ఏమి పోల్చుకోవడం అలా చేసుకోను, నాకేముందో నేను దానిలోనే సంతృప్తిగా బతకడానికి ట్రై చేస్తాను. అలాగే నాకు ఏ టాలెంట్ ఉందో చూసుకొని దానిలో డెవలప్ అయ్యి ఆ రకంగా నా ఫైనాన్షియల్ స్టేటస్ని నా స్టేటస్ని కూడా పెంచుకోవడానికి ట్రై చేస్తాను మమ్మీ. కాకపోతే ఇది సినిమా కాదుగా, చిటికి వేయగానే మారిపోవడానికి. ఒకసారి మనసు కొంచెం ఇటు అటు వెళ్ళినా నువ్వు చెప్పిన విషయాలు వెంటనే గుర్తుకు తెచ్చుకొని నన్ను నేను మార్చుకొని నేను మంచి పొజిషన్లో ఉండడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను మమ్మీ.
మమ్మీ థ్యాంక్ యూ సో సో మచ్ నీలాంటి అమ్మ అందరికీ ఉండాలి మమ్మీ థ్యాంక్ యూ ఓకే నాన్న వెళ్ళిరా బంగారం నేను చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకో ఓకేనా ఓకే బంగారం బాయ్ నాన్న హాయ్ ఫ్రెండ్స్ నేను ఏదో నాకు తెలిసిన విషయాలని చెప్పడం కోసం ఈ చిన్న ప్రయత్నం చేశాను ఇది మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా ఓకేనా బాయ్.